Hi students, your heart is beating fast. I know, your exam is coming. So many books. How to study? Where to begin? Where to end? How to memorize? These are your worries, right? We have a perfect solution for you. Now, we are going to learn how to start, how to prepare for exams, and how to score good marks. These techniques will be helpful to you in day-to-day life as well as in your school, colleges, and even in your future. Renowned national motivational speaker Mr. Shanti Kumar is going to give you some useful study techniques. Here, follow, practice, and get good marks. All the best. Hi students, I am Shanti Kumar, I am a psychologist. I am here to share my knowledge and skills to help you feel better in academically and personally. Now the topic is study skills. Why are you coming to school? For study. Yes, for study you are coming to school. In the classroom, అప్రాక్సిమేట్లీ 40 or 50 స్టూడెంట్స్ ఇన్ ఎవ్రీ క్లాస్ రూమ్. సో ఈ విద్యార్థులందరూ కూడా వాళ్ళకు సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ టీచింగ్ మెథడాలజీ ఉంటుంది, సేమ్ టీచర్స్ క్లాస్ చెప్తుంటారు. అయితే వాళ్ళకు దే ఆర్ నాట్ గెటింగ్ ద సేమ్ మార్క్స్. వై దే ఆర్ నాట్ గెటింగ్ ద సేమ్ మార్క్స్? దే ఆర్ నాట్ గెటింగ్ ద సేమ్ గ్రేడ్స్. వై? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? వాళ్ళందరికీ కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఏమైనా తక్కువ సిలబస్ ఉందా? తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళందరికీ ఎక్కువ సిలబస్ ఉందా? అందరికీ సేమ్ సిలబస్ ఉంది, సేమ్ టీచింగ్ మెథడాలజీ ఉంది, సేమ్ టీచర్స్ ఉన్నారు, సేమ్ టైం టేబుల్ ఉంది. కానీ ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇక్కడ చూడండి, స్టడీ స్కిల్స్ ఈ వర్డ్లో మీరు ఎస్ కాని తీస్తే ఏమవుతుంది చెప్పండి? ఇట్ కిల్స్ యువర్ స్టడీ. దట్ ఈస్ ద రీజన్. కొంతమందికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, కొంతమందికి తక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకు స్టడీ స్కిల్స్ యూజ్ చేస్తున్నారు, తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకు ఈ స్టడీ స్కిల్స్ అనేది తెలియటం లేదు, యూజ్ చేయటం లేదు. జనరల్గా ఏంటంటే మన జనరల్గా చదువుకున్నటువంటి క్లాస్ రూమ్స్లో ఆ స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారు. సో ఈ లెసన్ ద్వారా నేను ఇప్పుడు ఈ టాపిక్ ద్వారా మీ అందరికీ స్టడీ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తానో, నేర్చుకుంటారు. ఓకే, ఆర్ యు రెడీ? ఇప్పుడు మనం కూడా ఈ స్టడీ స్కిల్స్ నేర్చుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకుందామా వద్దా? తెచ్చుకుందాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై ప్రోగ్రామ్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. ఓకే, ఒక ఊర్లో ఒక మిల్క్ వెండర్ ఉంటారు. ఆ మిల్క్ వెండర్ అంటే పాలు అమ్మే వ్యక్తి రోజు ఏం చేస్తాడంటే రోజు పాలు పోస్తుంటాడు అందరికీ. అయితే ఒక మిల్క్ వెండర్ సైకిల్ తీసుకొని అలా సైకిల్ తొక్కుతూ వెళ్తుంటాడు. మధ్యలో ఆ మిల్క్ వెండర్ ఒక బోరింగ్, వాటర్ బోరింగ్ దగ్గర ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు? కెన్ యూ గెస్? చిల్డ్రన్, కెన్ యూ గెస్? ఓకే, కరెక్ట్, మీరు కరెక్ట్ చెప్పారు. వాటర్ కలపటానికని, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ మిల్క్ వెండర్ పాలమ్మే వ్యక్తి అక్కడ ఆపి ఆ బోరింగ్ కొడుతూ వాటర్ కలుపుతున్న క్రమంలోన అక్కడ పక్కన రెండు ఫ్రాగ్స్ వచ్చాయి, కప్పలు. ఆ రెండు కప్పలు కూడా సడన్గా ఎగిరి ఆ క్యాన్లోకి దూకటం జరిగింది. ఇమీడియట్గా ఈ పాలు అమ్మే వ్యక్తి ఆ ఫ్రాగ్స్ని చూడకుండా ఆ లిడ్ పెట్టడం జరుగుతుంది. చూసారా ఏం జరిగిందో? అప్పుడు ఈ రెండు ఫ్రాగ్స్ కూడా సేమ్ ఆ క్యాన్లో ఉన్నాయి, సేమ్ ప్లేస్లో ఉన్నాయి. అయితే ఒక క్యాన్లో ఉన్నటువంటి ఫ్రాగ్ కప్ప ఏమనుకుంటుందంటే, ఇక నా లైఫ్ వేస్ట్, నేను పాలల్లో మునిగిపోయాను, పొద్దున్నే లేచిన తర్వాత ఎవరి మొహం చూసానో ఏమో తెలియదు, నాకు ఎప్పుడు ఇలా జరిగింది, ఎప్పుడు నాకు బ్యాడ్ థింగ్సే నా లైఫ్లో జరుగుతుంటాయి అని అలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో రెండు క్యాన్లు ఉన్న కప్ప ఏమనుకుంటుందంటే, ఈ పాలవాడు ఖచ్చితంగా వేరే వాళ్ళకి పాలు పోయటం గురించి లిడ్ తీస్తాడు, ఆ క్రమంలో నేను బయటికి జంప్ చేసి నా లైఫ్ని నేను సేవ్ చేసుకుంటాను. అలా ఆలోచిస్తూ అలా పాలలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే పాలవాడు క్యాప్ లిడ్ తీయగానే ఇమీడియట్గా ఈ ఫ్రాగ్ బయట జంప్ చేస్తుంది, తన ప్రాణాన్ని రక్షించుకుంటుంది.
ఇంకొక క్యాన్లో ఉన్నటువంటి కప్ప ఏమనుకుంటుందంటే ఎప్పుడూ నెగిటివ్ ఆలోచిస్తుంది. నా లైఫ్ ఇంతే, పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏమో, నాకు ఎప్పుడూ మంచి జరగదు, అంతా చెడే జరుగుతుంది, అలా అనుకుంటూ ఏమీ ప్రయత్నం చేయదు, అలాగే మునుగుతుంది, చనిపోతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు రెండు ఫ్రాగ్స్ కూడా సేమ్ ప్లేస్లో ఉన్నాయి, సేమ్ ప్రాబ్లం వచ్చింది, సేమ్ ప్లేస్ అండ్ సేమ్ ప్రాబ్లం. కానీ ఒక ఫ్రాగ్ మాత్రం బతికింది, ఒక ఫ్రాగ్ మాత్రం ఏమైంది, చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే ఆ ఫ్రాగ్ ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తామో అన్ని రిజల్ట్స్ కూడా మనకు నెగిటివ్గా వస్తాయి. ఇంకొక ఫ్రాగ్ ఏమనుకుంటుందంటే నేను కంపల్సరీ బతుకుతాను, పాలవాడు క్యాప్ తీస్తాడు, బయటికి వస్తాను, ఒక 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత తీస్తాడు, నేను బయటకు వస్తాను, కాబట్టి నేను ఖచ్చితంగా నా లైఫ్ని కాపాడుకుంటాను అని పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఆ ఫ్రాగ్ బతికింది. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు తెలుసో తెలియకో, సరిగా చదివో చదువుకో, ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వస్తే ఎప్పుడు కూడా యూ డోంట్ ఫీల్ ఎనీ నెగిటివ్గా ఆలోచించొద్దు. మళ్ళీ ఎక్కువ మార్కులు రావడానికి ట్రై చేయాలి, తప్పకుండా వస్తుంది. ఆ స్టడీ స్కిల్స్ నేను నేర్పిస్తాను. ఆర్ యూ రెడీ? ఓకే, నౌ ద టాపిక్ స్టడీ స్కిల్స్లో మనం చదవాలి అంటే ఫస్ట్ మనము మన బాడీ పార్ట్స్లో ఫస్ట్ ఉపయోగించవలసింది ఏంటి, బ్రెయిన్. ఆ బ్రెయిన్ సాయంతోనే మనం ఏ పనులైనా చేయగలుగుతాము, అదే లేకుంటే మనం ఏమీ చేయలేము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ బ్రెయిన్ వీఆర్ యూటిలైజింగ్, వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ స్టడీ స్కిల్స్. బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 2 పార్ట్స్, వన్ ఈజ్ కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్, అనదర్ వన్ ఈజ్ అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్పీకింగ్, నౌ ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ రీడింగ్, దిస్ ఈజ్ కాన్షియస్లీ ఐఎమ్ డూయింగ్. దిస్ ఈజ్ కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, ఒకవేళ అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ అంటే ఏంటి, కెన్ యూ గెస్ ఎనీవన్? మనము నిద్రపోయినా కానీ మనం బ్రీతింగ్ తీసుకుంటూనే ఉంటాము, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూనే ఉంటాము. మనం నిద్రపోయినా తీసుకుంటాము, ఎందుకంటే అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ ఇట్ నెవర్ స్లీప్స్. ఒకవేళ అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ నిద్రపోయింది అనుకోండి, మనం ఉండం, ఇక మనం పైకి పోతాం, అవునా కదా? సో అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ 24 అవర్స్ ఇట్ ఈజ్ వర్కింగ్. సో ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ బ్రీతింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్. మనం కాన్షియస్గా మనం చదువుతుంటాం, చదివినప్పుడు ఏంటంటే అప్పుడు కొద్దిసేపు గుర్తుంటుంది. ఎప్పుడైతే మనము రిపీటెడ్గా రివిజన్ చేస్తామో దట్ ఇన్ఫర్మేషన్ గోస్ ఇన్ టు అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్, అప్పుడు లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సమాచారం వస్తుంది. సో అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్. మన బ్రెయిన్కు అనంతమైన అపరిమితమైన శక్తి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, అదర్ బుక్స్, అన్ని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు చదివినా ఇంకా గుర్తుపెట్టుకునే కెపాసిటీ మన బ్రెయిన్కు ఉంది. అలాంటప్పుడు మనం చదువుతున్నటువంటి, మీరు చదువుతున్నటువంటి 8th క్లాస్ కానీ, 9th క్లాస్ కానీ, 10th క్లాస్ కానీ, ఈ బుక్స్ గుర్తుపెట్టుకోవటం పెద్ద సమస్య కానే కాదు. మరి అలాంటప్పుడు మీ అందరికీ హయ్యర్ గ్రేడ్ రావట్లేదు, అందరికీ ఎక్కువ మార్క్స్ రావట్లేదు. కొంతమందికి 9.2%, కొంతమంది 9.8, 9.6, 10/10 వస్తున్నాయి, డిఫరెంట్ గ్రేడ్స్లో వస్తున్నాయి. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే, వెరీ సింపుల్ రీజన్ ఏంటంటే, మీరు బ్రెయిన్ని సక్రమంగా అప్ టు ద మార్క్ యూటిలైజ్ చేయట్లేదు. యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ బ్రెయిన్ ప్రాపర్లీ. మీకు ఒకట్ల 10/10 వస్తే మీ బ్రెయిన్ని 10/10% మాత్రమే యూజ్ చేసుకున్నారు. ఒకవేళ 9% వస్తే 9% వరకే మీ బ్రెయిన్ని మీరు యూజ్ చేసుకున్నారు. మీరు ఎంత కావాలంటే అంత మీ బ్రెయిన్ని యూజ్ చేసుకునే కెపాసిటీ మీకుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ దిస్ ఫ్యాక్ట్. మై డియర్ స్టూడెంట్స్, నేను చిన్నప్పుడు మా ఊర్లో చదువుతున్నప్పుడు ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమనేవాళ్ళు అంటే, అరే నీకు బుర్ర లేదురా, ఇన్ని తక్కువ మార్క్స్ వచ్చాయండి అనేవారు. సో బుర్ర అంటే ఏంది? దాంట్లో తలలో ఉండే మన బ్రెయిన్, ఆ బ్రెయిన్కి అనంతమైన శక్తి ఉంది. దాన్ని ఎంత కావాలనుకుంటే అంత ఉపయోగించుకోవచ్చు. మన బ్రెయిన్లో కోటానుకోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈచ్ న్యూరాన్ ఈజ్ ఈక్వల్ టు 1 సూపర్ కంప్యూటర్. మీ అందరికీ తెలుసు, ఒక కంప్యూటర్లో ఎంతో సమాచారాన్ని మనము నిక్షిప్తం చేయొచ్చు, ఎంతో స్టోరేజ్ చేయొచ్చు. అలాంటివి మనకు మన బ్రెయిన్లో కోటానుకోట్ల కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే కంప్యూటర్లో ఎంత అయితే మనం సమాచారాన్ని
నిక్షిప్తం చేస్తామో స్టోరేజ్ చేస్తామో అంత సమాచారాన్ని మనము మన బ్రెయిన్లో స్టోరేజ్ చేయవచ్చు. అంటే ఎంత కావాలంటే అంత జ్ఞాపక శక్తి మన బ్రెయిన్కి ఉన్నది, కానీ మనము వాటిని ఉపయోగించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ యు హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని నమ్మాలి. నమ్మి నమ్మకంతో ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో చదివినప్పుడు మనకు ఎంత కావాలంటే అంత సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఎంత రిజల్ట్ కావాలంటే అంత రిజల్ట్ మన చేతిలోనే ఉంది, వస్తుంది. ఇట్ ఈస్ 100%. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యు ఏ స్మాల్ స్టోరీ. బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. అంటే ఒక బ్యూటిఫుల్ గార్డెన్లో మనము మ్యాంగో సీడ్స్ వేస్తే ఏమొస్తాయి? మ్యాంగో ఫ్రూట్సే వస్తాయి, వేరే ఫ్రూట్స్ అయితే రావు. సపోటా సీడ్స్ వేస్తే సపోటా ఫ్రూట్స్ మాత్రమే వస్తాయి, వేరే రావు. అలా ఏమి చేయకుండా ఖాళీగా వదిలిపెట్టామనుకోండి, ఆ భూమిలో ఏం పండుతాయి? పిచ్చి పిచ్చి మొక్కలు పండుతాయి. కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. అలాగే మన బ్రెయిన్లో మనం మంచిగా ఆలోచిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, అయితే బ్యాడ్గా ఆలోచిస్తే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. నేను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ రావాలి అనుకుంటే ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు రావడానికి అవకాశం ఉంది. నాకు రాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు సెకండ్ క్లాస్లోనే పాస్ అవుతాను, థర్డ్ క్లాస్లోనే పాస్ అవుతాను, నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ రాను, స్టేట్ ఫస్ట్ రాను అని మనం అనుకుంటుంటే ఏమవుతుందంటే నిజంగానే మన బ్రెయిన్ హెల్ప్ చేయదు. ఫస్ట్ మన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంలో నుండి మనకు శక్తి వస్తుంది. ఆ ఎనర్జీ, ఆ శక్తి ద్వారా మనం అనుకున్న పనులు చేస్తాము. ఆ చేసిన తర్వాత చేసే విధానాన్ని బట్టి మనకు రిజల్ట్ ఫలితం వస్తుంది. అంటే మనకు రిజల్ట్ రావాలంటే ఫస్ట్ మన బ్రెయిన్లో మనమే మంచి ఆలోచనలు చేయటం వల్ల మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావటం జరుగుతుంది. ఇన్ స్టడీ స్కిల్స్ ద టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. మనం ముఖ్యంగా టైం మేనేజ్మెంట్లో నాలుగు రకాల పనులు చేయాలి. జనరల్గా ప్రతి విద్యార్థికి నాలుగు రకాల పనులుంటాయి, అందరికీ కూడా నాలుగు రకాల పనులుంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్. సెకండ్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ వర్క్స్. థర్డ్ థింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్. ఫోర్త్ థింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైనాయిగా? ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి. ఆ ఫోర్ బాక్సెస్కు నేను నేమ్స్ ఇచ్చాను, 1, 2, 3, and 4 థింగ్స్. ఫస్ట్ బాక్స్లో ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. సెకండ్ బాక్స్లో వచ్చేసేసి ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ వర్క్స్. థర్డ్ బాక్స్లో వచ్చేసేసి నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్. ఫోర్త్ బాక్స్లో నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఆల్సో. అయితే ఫస్ట్ బాక్స్లో ఏముంటాయి, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఏముంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, అది ఈరోజే లాస్ట్ డేట్, టుడే ఈజ్ ద లాస్ట్ డేట్, కాబట్టి కంపల్సరీ ఈరోజే చేయాలి అంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఆల్సో. ఎందుకంటే మీరు రేపు పే చేయడానికి వీల్లేదు కాబట్టి దట్ ఈజ్ అర్జెంట్. సెకండ్ బాక్స్లో ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి అంటే ఈరోజే చేయాల్సిన అవసరం లేదు, ఇంకా దానికి టైం ఇంకా 10 డేస్ ఉంది, కాబట్టి మీరు ఈరోజే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది అర్జెంట్ కాదు, దట్ ఈజ్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ ఫీ పే చేయాలనుకోండి, ఇంకా 10 డేస్ టైం ఉంది, ఆర్ 1 మంత్ టైం ఉంది, అది అర్జెంట్ కాదు, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు థర్డ్ థింగ్ ఏంటంటే నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఉంది, అది ఆ మ్యారేజ్ ఎవరిది అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కజిన్ బ్రదర్ మ్యారేజ్, అది నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, ఎందుకంటే అది ఈరోజే మ్యారేజ్ ఉంది. ఓకే అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్లో ఏమేం పనులు వస్తాయంటే నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఆల్సో. నాట్ ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి వెళ్ళాలి, అది నాట్ ఇంపార్టెంట్,
నాట్ అర్జెంట్ ఆల్సో. ఇప్పుడు అర్థమైందా? మూవీ కానీ చాటింగ్ కానీ ఈ ఫోర్ బాక్స్లో మీరు గుడ్ స్టూడెంట్స్గా ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఏ బాక్స్ మీరు చూస్ చేసుకుంటారు చెప్పండి. కొంతమంది ఫస్ట్ అంటున్నారు, కొంతమంది సెకండ్ బాక్స్ అంటున్నారు. రైట్, నేనే చెప్తాను. మీ అందరు కూడా సెకండ్ బాక్స్ యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి. ఇంకా 10 or 15 days టైం ఉంది. అయితే ఈరోజే మనం పే చేయటం వల్ల మనకు టైం మిగులుతుంది. ఒకవేళ ఈరోజు పే చేయలేదనుకో, ఈరోజు కానీ రేపు కానీ పే చేయాలి. అలా పే చేయలేదనుకో ఏమవుతుంది? ఆ వర్క్స్ అన్నీ కూడా ఇట్ గోస్ ఇన్ టు అర్జెంట్. అప్పుడు లాస్ట్ డేట్కి వచ్చేస్తుంది. అప్పుడు కంపల్సరీ మనం పే చేయాలి. ఆ రోజున మనకి ఏదైనా పని ఉండి చేయలేదనుకోండి, ఏమవుతుంది? కరెంట్ కనెక్షన్ ఇంట్లో కట్ అవుతుంది. ఎగ్జామ్ ఫీజ్ పే చేయాలి సెకండ్ బాక్స్లో. ఇంకా 10 or 15 days or 1 month టైం ఉంది. బిఫోరే మనం పే చేయటం వల్ల మనకు ఎలాంటి టెన్షన్ యాంగ్జైటీ ఉండదు. ఒకవేళ చేయలేదనుకోండి, సేమ్ అదే రోజు లాస్ట్ డేట్ రోజు చేయాలనుకుంటే ఆ రోజు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయలేకపోతే మనకే నష్టం జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్ కూడా మార్చ్లో ఉంటాయి. మనం మార్చ్లోనే స్టడీ స్టార్ట్ చేసామనుకోండి, ఎగ్జామ్స్ బిఫోరే ఒక 1 week బిఫోర్ స్టార్ట్ చేసామనుకోండి, వీ కెనాట్ కవర్ ఆల్ ద సిలబస్. మనకు అప్పుడు ఏమొస్తుంది? టెన్షన్, యాంగ్జైటీ వస్తుంది. ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ కావాలి. అంటే మనము సెకండ్ బాక్స్లో మన వర్క్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందండి? ఓకే, రైట్. ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ మెమరీ. మీ అందరికి తెలుసు మెమరీ, జ్ఞాపక శక్తి. ఇప్పుడు మనము చదివేటప్పుడు చదువుతాం, బుక్ ఓపెన్ చేస్తాం, చదువుతాం. చదివినంతసేపు మనకు గుర్తుకు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. బుక్ క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు, మీ టీచర్ కానీ మీ ఫ్రెండ్ కానీ అడిగినప్పుడు కొంత సమాచారం గుర్తుంటుంది, ఆ తర్వాత కొంత సమాచారం గుర్తుండదు. సే సార్ నో, ఇలా మీకు ఎంతమంది జరుగుతుంది? ఓకే, చదివినంతసేపు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. దానికి కారణం ఏంటి? ముఖ్యంగా మెమరీ కావాల్సింది ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి. ఎప్పుడైతే మనకు ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటుందో మనం చదివింది చదివినట్లుగా గుర్తుంటుంది. అయితే అలా గుర్తున్న వాటిని మళ్ళీ మనము ఒకసారి రివిజన్ రిపిటిషన్ చేయాలి, మననం చేయాలి. ఎప్పుడైతే రిపీట్ చేస్తామో, రివిజన్ చేస్తామో, అప్పుడు మాత్రమే మనకు బాగా గుర్తుంటుంది. ముఖ్యంగా మెమరీ కావాల్సింది ఇంట్రెస్ట్, రిపిటిషన్. దీస్ టూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెమరీ. ఇంకా ఇవే కాకుండా మెమరీ కావాల్సింది ముఖ్యంగా అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలామంది చదువుతారు, అబ్జర్వ్ చేయరు. మనము అంతర్గతంగా చదువుతూ, అంతర్గతంగా వింటూ, అంతర్గతంగా మనలో మనం అనుకుంటూ ఫీల్ అవుతూ చదివితే బాగా గుర్తుకుంటుంది. ఇంకోటి ముఖ్యంగా స్టడీ మీద నీడ్ ఉండాలి, అవసరం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఇస్ శాంతి కుమార్, మై టెలిఫోన్ నెంబర్ ఇస్ 8341452289. ఇలా ఒకసారి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 years తర్వాతనో, 3 years తర్వాతనో నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ టెలిఫోన్ నెంబర్ మిమ్మల్ని అడిగితే మీకు గుర్తుంటుందా? గుర్తుంటుందా ఉండదా? ఉండదు. ఎస్, వెరీ గుడ్. ఎందుకు ఉండదు అంటే అది మీకు అవసరం లేదు కాబట్టి ఉండదు. ఒకవేళ మీరు ఒక 10,000 rupees నాకు అప్పుగా ఇచ్చారనుకో, గుర్తుంటుందా, మర్చిపోతారా? ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు? ఓకే, నేను బ్లేజర్ వేసుకున్నాను, బ్లూ కలర్. ఓకే, ప్యాంట్ కూడా బ్లూ కలర్. ఏ టైంలో ఇచ్చాను? పర్ఫెక్ట్గా మీకు గుర్తుకుంటుంది. ఎందుకుంటుంది? అది మీకు అవసరం కాబట్టి. అలాగే స్టడీ కూడా మీకు అవసరం అనుకొని మీరు చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాన్సన్ట్రేషన్. ఎండలో మనం ఒక వైట్ పేపర్ని పెడితే ఎన్ని గంటలున్నా కానీ దానికి ఏమీ కాదు. అదే ఎండలో ఒక బైనాక్యులర్స్ పెట్టామనుకోండి, కొన్ని సెకండ్స్లో అది బర్న్ అవుతుంది. ఎందుకు అవుతుంది? సూర్యకిరణాలన్నీ కూడా ఒకే దగ్గర ఫోకస్ కావటం వల్ల ఆ పేపర్ బర్న్ అవుతుంది, ఖచ్చితంగా బర్న్ అవుతుంది. అలాగే మనం ఫోకస్ కూడా, కాన్సన్ట్రేషన్ కూడా స్టడీ మీద ఫోకస్ చేయాలి. అంటే కంప్లీట్గా
మనము మన పంచేంద్రియాలు అన్నీ కూడా ఆ స్టడీస్ మీద ఫోకస్ చేసినప్పుడు మనం చదివింది చదివినట్లుగా మనకు గుర్తుకు వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను, ఎగ్జామ్స్ బాగా రాస్తారు, బయటికి వస్తారు, సార్ మేము ఎగ్జామ్స్ బాగా చదివాము, నైట్ ఆట్ మొత్తం కూర్చున్నాం చదివాం, ఎగ్జామ్ హాల్లో పోగానే మేము చదివిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోయాము అని చాలామంది చెప్పడం జరిగింది. ఇలా మీలో ఎవరికైనా ఎప్పుడైనా జరిగిందా? జరిగితే రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, మీలో చాలామంది ఈ ప్రాబ్లం ఉంది, చాలామంది రేజ్ చేశారు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు చదివిన ఎగ్జామ్ హాల్లో ఎందుకు మర్చిపోతున్నారు? బయటికి రాగానే రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అవి మీకు గుర్తుకు వస్తుంటాయి, ఇలా ఎందుకు జరుగుతుంది? ద రీజన్ ఈజ్ టెన్షన్. మనకి ఎప్పుడైతే టెన్షన్ యాంగ్జైటీ ఉంటుందో మనం చదివినవి ఎగ్జామ్ హాల్లో మర్చిపోవడం జరుగుతుంది, తర్వాత మనము రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అవి గుర్తుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ స్టడీ టెక్నిక్స్ మీకు నేర్పిస్తాను. ఈరోజు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలంటే మనము 4 to 6 అంటే 4 o'clock లేవాలి. ఉదయం 4 to 6 చదవాలి. ఎందుకంటే ఉదయం మార్నింగ్ 4 to 6 బ్రహ్మముహూర్తం, ఆ టైంలో మనము ఏదైతే చదువుతామో చదివినవి చదివినట్లుగా గుర్తుంటాయి. అలా 4కు లేచి మనం చదివే ముందు ఎక్సర్సైజ్ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా ఆర్ మెడిటేషన్ మనం కంపల్సరీ చేయాలి. అలా చేయటం వల్ల మన బాడీ మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. ఆ తర్వాత మీరు 4 to 6 ఆర్ 4:30 to 6:30 ఆర్ 5 to 7 ఆ టైమ్స్ మీకు అనుకూలమైన టైంని సెట్ చేసుకొని మార్నింగ్ చదవటం వల్ల మీకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది, చదివినవి గుర్తుంటాయి. ఆ తర్వాత స్కూల్ అవర్స్ తర్వాత ఇంటికి రాగానే ఏం చేయాలి? ఒక 1/2 hour రిలాక్స్డ్గా ఉండండి, ఏమైనా గేమ్స్ కావాలంటే ఆడండి. ఆ తర్వాత ఏదైతే క్లాస్ రూమ్లో ఏదైతే మీకు ఉన్నటువంటి 7 periods, ఈ 7 periods కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. 1st period ఏం జరిగింది, 2nd period ఏం జరిగింది, 3rd, 4th, 5th, 7th, 8th ఇలా మీలో మీరు మనసులో విజువలైజ్ చేసుకోండి ఏం జరిగిందో. అలా చేస్తూ న్యూ హోంవర్క్, వేరే కొత్త హోంవర్క్ చేయండి. అలా చేయటం వల్ల మీలో జ్ఞాపక శక్తి పెరుగుతుంటుంది. దిస్ ఇస్ ద 1st thing. ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవ్రీడే మార్నింగ్ 10 to 15 minutes మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే ఎలా చేయాలంటే, గాఢంగా గాలి పీల్చుకోండి, అలా బ్రీతింగ్ బ్రీత్ అవుట్, ఈ విధంగా 10 to 15 minutes చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మీలో టెన్షన్ యాంగ్జైటీ తగ్గుతుంది. ఎప్పుడైతే టెన్షన్ యాంగ్జైటీ తగ్గుతుందో మీరు చదివినట్లుగా మీకు గుర్తుంటాయి. ఓకే, అర్థమైందండి? ఓకే. టైం టేబుల్, మీ స్కూల్లో ఒక టైం టేబుల్ ఉంటుంది. 1st period ఏముంటుంది, 2nd period ఏ టీచర్ వస్తారు, 3rd period ఏ టీచర్ వస్తారు, 4th period ఏ టీచర్ వస్తారు, ఎప్పుడు బ్రేక్ ఉంటుంది, ఒక టైం టేబుల్ సెట్ ఉంటుంది. అలా టైం టేబుల్ ఉంటుందా? లేకుంటే 1st period ఎవరైనా రావచ్చు, ఏమైనా చెప్పొచ్చు, 2nd period ఎవరైనా రావచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, ఆ విధంగా ఉంటుందా? ఓకే, టైం టేబుల్ ఉంటుంది, అందరూ యాక్సెప్ట్ చేశారు, కరెక్టే. స్కూల్లో ఏ విధంగా అయితే టైం టేబుల్ ఉందో అదేవిధంగా మన ఇంట్లో కూడా మనము వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ ఓన్ టైం టేబుల్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు బ్రష్ చేసుకోవాలి, ఎప్పుడు బాత్ చేసుకోవాలి, ఏ టైంలో చదవాలి, చదివేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 1 place, రెగ్యులర్గా ఆ ప్లేస్లోనే కూర్చొని చదవండి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని చదువుతున్నప్పుడు నెక్స్ట్ డే కూడా అదే ప్లేస్లో కూర్చొని చదివితే ఆటోమేటిక్గా మీ కాన్సన్ట్రేషన్ సేమ్ వచ్చేస్తుంది. ఆ ప్లేస్లో కూర్చోగానే సేమ్ ప్లేస్ చూసుకోండి. కంఫర్టబుల్ ఒక స్టడీ టేబుల్ కానీ రూమ్ కానీ స్టడీ టేబుల్ ఏర్పాటు చేసుకోండి. ఇలా మీరు కంటిన్యూ చేయాలి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి, మీరు ఎక్కువగా చాలామంది స్టూడెంట్స్ నైట్ 11:30, 12 వరకు చదువుతారు, 1 వరకు చదువుతారు. దానికన్నా బెటర్ థింగ్ ఏజ్ అంటే గో టు బెడ్ ఎర్లీ, గో అండ్ ఎర్లీ వేకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు 9 to 10 వరకు మ్యాక్సిమం మేల్కొని ఉండండి. ఆ తర్వాత అప్పుడు మాత్రం మీరు తొందరగా లేవడానికి అవకాశం ఉంది. లేట్ అవర్స్లో పడుకుంటే మళ్ళీ మీరు లేట్గా లేవడానికి ట్రై చేస్తారు. అందుకనే ప్రతిరోజు ఇప్పటి నుంచి ఎవరైతే 6 లేస్తున్నారో ఒక 1 hour బిఫోర్, 5 లేస్తున్నారో ఒక 1 hour బిఫోర్ లేవండి, స్టార్ట్ చేయండి. ఓకే,
అప్పుడు మీకు టైం వేస్ట్ కాదు. ఇప్పుడు మనకు ఎవరికైనా 24 అవర్స్ టైం ఉంటుంది. పని మనిషి నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు మనకు 24 అవర్స్ టైం మాత్రమే ఉంటుంది. ఒకరికి ఎక్కువ టైము ఒకరికి తక్కువ టైం అనేది ఉండనే ఉండదు. ఏ బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ టైం. ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా టైం దొరుకుతూనే ఉంటుంది. ఎప్పుడైతే లేజీ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు మాకు టైం లేదు ఇలా చెప్తుంటారు. కాబట్టి బీ ఆర్గనైజ్డ్ యువర్ టైం. నెక్స్ట్ థింగ్ ఈజ్ బీ ఆర్గనైజ్డ్ యువర్ టైం. మై డియర్ స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అ వండర్ఫుల్ మెమరీ టెక్నిక్. అదేంటంటే, మనం జనరల్గా చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను కంటిన్యూగా కూర్చొని ఒక 4 అవర్స్ 5 అవర్స్ చదువుతూ ఉంటారు. దిస్ ఈజ్ రాంగ్ ప్రాసెస్. మనం కంటిన్యూగా బుక్ పట్టుకొని ఒక 4 అవర్స్ యథావిధిగా లేదా ఒక 5 అవర్స్ కంటిన్యూగా చదివితే ఆ తర్వాత ఏమవుతుందంటే, మనం ఫస్ట్ చదివినటువంటి అంశాలు గుర్తుంటాయి, ఆ తర్వాత గుర్తుండవు. మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ గుర్తుకొస్తాయి. మధ్యలో ఏం చదివామో మనం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే కంటిన్యూగా 4 అవర్స్ 5 అవర్స్ చదవకుండా ఏం చేయాలంటే, ఎవ్రీ 45 మినిట్స్ to 60 మినిట్స్ కంటిన్యూ చదవండి. ఆ తర్వాత మీరు బ్రేక్ ఇవ్వండి. ఆ బ్రేక్ ఎంత టైం ఉండాలి? 5 to 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి. ఆ తర్వాత అగైన్ స్టార్ట్ రీడింగ్ ఆఫ్టర్ 45 మినిట్స్ to 60 మినిట్స్ ఇన్ బిట్వీన్లో మీరు చదవండి. ఆ తర్వాత యూ గివ్ ఇట్ బ్రేక్ ఆఫ్ 10 మినిట్స్. ఆ తర్వాత అగైన్ యూ స్టార్ట్ రీడింగ్ అప్ టు 60 మినిట్స్, దెన్ గివ్ ఏ బ్రేక్ ఫర్ 10 మినిట్స్ or 5 మినిట్స్ అండ్ స్టార్ట్ రీడింగ్ అండ్ ఆఫ్టర్ 45 to 60 మినిట్స్ గివ్ ఏ బ్రేక్ ఆఫ్ 5 or 10 మినిట్స్. ఓకే, అర్థమైందండి? ఇలా ఎందుకు చేయాలి మనం? ఇలా ఎందుకు చేయాలంటే 45 to 60 మినిట్స్ వరకు మన కాన్సన్ట్రేషన్ పవర్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైనా ఆ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంటుంది, అంటే ఫోకస్ అనేది షిఫ్ట్ ఉంటుంది. మీకే కదా, ఎవరికైనా. అందుకనే కంపల్సరీ బ్రేక్ ఇవ్వాలి 5 to 10 మినిట్స్. ఆ బ్రేక్ టైంలో మీరు టీవీ చూడకూడదు, సెల్ ఫోన్ మాట్లాడొద్దు. ఈ టీవీ చూడటం వల్ల మీరు చదివిన 45 మినిట్స్ ఫోకస్ అనేది అది పోతుంది, టీవీ మీదకి మీ మనసు అట్రాక్ట్ అవుతుంది. న్యూస్ పేపర్స్, సెల్ ఫోన్ చాటింగ్ ఇవన్నీ చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే, ఈ 45 మినిట్స్ 50 మినిట్స్ మీరు ఏదైతే చదివారో జస్ట్ ఇంటర్నల్గా యూ హ్యావ్ టు విజువలైజ్. 45 to 60 మినిట్స్ మీరు ఏదైతే చదువుతారో మీరు ఇంటర్నల్గా 5 మినిట్స్ బ్రేక్లో మీరు రివైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే రివైజ్ చేస్తారో అప్పుడు మెమరీలోకి ఫిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ 45 to 60 మినిట్స్ అవుతారు. మళ్ళీ ఆ బ్రేక్ పీరియడ్లో మళ్ళీ ఇంటర్నల్గా రీకాల్ చేసుకోవాలి. ఇలా రీకాల్ చేసుకోవడం వల్ల పర్మనెంట్గా మీకు గుర్తుంటుంది. ఈ పద్ధతి ద్వారా మీరు చదివినే చదివినట్టుగా గుర్తుకొస్తాయి. ఓకే, ఈ విధంగా చేయాలి. తర్వాత మనం ఏదైనా చదువుతున్నప్పుడు, ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ మనకు అర్థమైనట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇమీడియట్గా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఆ తర్వాత కొంతమంది ఆ చదివిన వాటిని మర్చిపోతారు, కొంతమంది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అవునా కదా? ఇలా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైతే మనం చదివిన విషయాన్ని బాగా రివైజ్ చేస్తామో, రిపిటీషన్ చేస్తామో, హోల్ హార్టెడ్గా ఎప్పుడైతే చదువుతామో, అప్పుడు షార్ట్ టర్మ్ మెమరీలో నుండి లాంగ్ టర్మ్ మెమరీలోకి వస్తుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎగ్జామ్ హాల్లో కానీ మీ టీచర్ అడిగినప్పుడు కానీ మనం ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే రివైజ్ చేయమో, రిపిటీషన్ చేయమో, మనం చదివింది మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఇప్పటి నుంచి చదివింది గుర్తుండటానికి రిపిటీషన్ కంపల్సరీ చేయాలి. క్రికెట్ గేమ్లో బాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువగా బాల్స్ ఉన్నప్పుడు చేయవలసినటువంటి రన్స్ తక్కువగా ఉంటే గెలిచే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి. ఓకే, బాల్స్ ఎక్కువ ఉండి చేయవలసిన రన్స్ తక్కువగా ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా బాల్స్ తక్కువగా ఉండి చేయవలసిన రన్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? గెలిచే అవకాశాలు ఉండవు, తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీరు
ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయో మీరు చూసుకోవాలి. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి బాల్స్తో సమానం. అంటే ఇక్కడ బాల్స్ ఏంటంటే డేస్తో సమానము. ఈ బాల్స్ మనం వేస్ట్ అయితే క్రికెట్ గేమ్లో గెలవలేము. అలాగే మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే డేస్ని వేస్ట్ చేయకూడదు. అర్థమవుతుందండి? అయితే డేస్ని వేస్ట్ చేయకూడదు మన. అందుకనే ప్రతిరోజు కూడా మన టైం ప్రకారం, టైం ప్లానింగ్ ప్రకారము కరెక్ట్గా యూటిలైజ్, ఈ స్కిల్స్ ద్వారా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలరు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ విధంగా నేను చెప్పినటువంటి అంశాలు ఉపయోగించి మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తుంది. ఇంకోటి, ఎగ్జామినేషన్ హాల్లోకి మీరు వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు అక్కడ ఉండాలి. ఫస్ట్ థింగ్, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, వెరీ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ముందు ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా చదవండి. ఎందుకంటే దాంట్లో వచ్చాయి, మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే మీరు చదివిన పోర్షన్లో నుండే వస్తాయి. అవుట్ ఆఫ్ ద సిలబస్ రానే రావు, ప్రాబ్లమే ఉండదు. ఆ క్వశ్చన్ని పూర్తిగా చదవండి. ఆ తర్వాత మీకు ఫస్ట్ క్వశ్చన్ రాలేదనుకోండి, చాలామంది ఏంటంటే టెన్షన్ పడతారు, యాంగ్జైటీ పడతారు, నాకు రాలేదు దాని గురించి టైం వేస్ట్ చేస్తుంటారు. ఇలా చేయకండి. ఫస్ట్ మీరు ఏంటంటే మొత్తం టోటల్ ఒకసారి స్క్రీన్ చేయండి పేపర్ని. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ రాలేదనుకోండి, ఇమీడియట్గా సెకండ్ క్వశ్చన్ చదవండి, థర్డ్ క్వశ్చన్ చదవండి. మీకు వచ్చింది పర్ఫెక్ట్గా రండి. పర్ఫెక్ట్గా అంటే ఫస్ట్ క్వశ్చన్కే మీకు ఎగ్జామ్ హాల్లో టైం ఉంటుంది. వచ్చిన క్వశ్చన్నే బాగోవచ్చు కదనే మీరు వన్ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ టైం వేస్ట్ చేయొద్దు. అలా చాలామంది చేయడం జరిగింది. అలా చేయటం వల్ల మిగతా క్వశ్చన్స్ రాయడానికి టైం సరిపోదు. అప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనం అక్కడ ప్రజెంట్ చేయలేకపోతాము. దానివల్ల మనకు స్కోరింగ్ తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ టైం టేబుల్ మీరు ఇంట్లోనే కాదు, స్కూల్లోనే కాదు, ఎగ్జామినేషన్ హాల్లో కూడా మీరు మెయింటైన్ చేయాలి. కరెక్ట్ ప్లాన్ చేయాలి, ఏ క్వశ్చన్కు ఎంత టైం కేటాయించాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి అని ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మీరు రాయాలి. అలా రాస్తే కరెక్ట్ టైం సరిపోతుంది. అలా ఓన్లీ ప్రజెంట్ చేయటమే కాదు, ప్రతి క్వశ్చన్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ రాసే ముందు హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, మళ్ళీ డయాగ్రామ్స్, జియోగ్రఫికల్ రిప్రజెంటేషన్స్ ఎక్కడైతే అవసరం అయితేయో అవి మీరు కంపల్సరీ మీరు నోట్ చేయాలి. హెడ్డింగ్స్ పెట్టాలి, కలర్ పెన్ కానీ వాటితోనే హెడ్డింగ్స్ చేయాలి, సబ్ హెడ్డింగ్స్, టైటిల్స్ వాటిని మార్క్ చేయాలి. అండర్లైన్ అవసరమైతే అండర్లైన్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ బ్యూటిఫుల్గా ఎగ్జామినర్కి కనిపిస్తుంది, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మనం చదివేటప్పుడు మన చుట్టుపక్కల వాతావరణం ప్లెజెంట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మనం చదివేటప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో ఆ బుక్లో మీరు ఒక పెన్తోని అండర్లైన్ చేయండి. మీకు ఏదైనా డిఫికల్ట్ వర్డ్ అనిపించినప్పుడు యూజ్ అదర్ కలర్ పెన్, కలర్ పెన్తో రాయండి. అలా కలర్ పెన్తో రాయటం వల్ల ఆటోమేటిక్గా మీ మైండ్లో రికార్డ్ అవుతుంది, ఇది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. అలా అండర్లైన్, ఇట్లా ఎక్కడైతే సబ్ హెడ్డింగ్స్, ఎక్కడైతే మార్క్స్, అలా చేయటం వల్ల చేస్తూ చదవండి. అవసరమైతే ఒక నోట్బుక్లో నోట్ టేకింగ్ మెథడ్ ద్వారా నోట్ టేకింగ్ చేసుకోండి. ఇది ఎందుకు చేయాలంటే మీరు మళ్ళీ మీకు కావాల్సినప్పుడు ఒకసారి రివిజన్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే అండర్లైన్ ఉందో, ఎక్కడైతే డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయో అవి మీరు రివైజ్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ విధంగా మీరు చేయాలి. ఇంకొకటి, ముఖ్యంగా ప్రతిరోజు మనం వాటర్ తాగుతాం కానీ తక్కువగా తాగుతాం. 1 గ్లాస్ 2 గ్లాస్, కొంతమంది 1 గ్లాస్ 2 గ్లాసే తాగుతారు, అలా కాదు. ఎవ్రీడే మినిమం 3 to 4 లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగాలి. అలా వాటర్ తాగితే బ్రెయిన్ కరెక్ట్గా యాక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, అదేవిధంగా ఎగ్జామ్స్ బిఫోర్ మీరు జంక్ ఫుడ్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ మీరు తీసుకోవద్దు. మీ అందరికి తెలుసు రామానుజన్, ద వరల్డ్ ఫేమస్ మ్యాథమెటిషియన్, వైల్ హీ వాజ్ స్టడింగ్ ఇన్ స్కూల్ లెవెల్ హీ వాజ్ వెరీ వెరీ పూర్ ఎట్ మ్యాథమెటిక్స్. ఆఫ్టర్ హీ బికేమ్, హీ డెవలప్డ్ సమ్ స్కిల్స్, దెన్ హీ బికేమ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మీకు తక్కువ మార్క్స్ వచ్చినాయని నిరాశపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. మళ్ళీ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. ప్రయత్నం తప్పు చేయడం తప్పు కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే తప్పు. మళ్ళీ అగైన్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. నో యువర్ లెర్నింగ్ స్టైల్.
అంటే ఏంటి? మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారో అది మీకు తెలియాలి. విద్యార్థులు ముఖ్యంగా మూడు రకాలుగా నేర్చుకుంటారు. ద నెంబర్ వన్ ఈజ్ విజువల్ లెర్నర్స్, ద సెకండ్ వన్ ఈజ్ ఆడిటరీ లెర్నర్స్, ద థర్డ్ థింగ్ ఈజ్ కినెస్థెటిక్ లెర్నర్స్. ఈ మూడు రకాలుగా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మూడు ఉపయోగించి నేర్చుకుంటారు, కొంతమంది రెండు ఉపయోగించి నేర్చుకుంటారు, కొంతమంది ఒకటి ఉపయోగించి నేర్చుకుంటారు. విజువల్ లెర్నర్స్ దే లెర్న్ బై సీయింగ్, చూడటం ద్వారా నేర్చుకుంటారు. ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళ క్లాస్ రూమ్లో టీచర్ చూస్తారు, బ్లాక్ బోర్డ్ చూస్తారు, కలర్స్ చూస్తారు, ఏ పెన్తో రాశారు, రెడ్ బ్లూఆ, కలర్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తారు. పిక్చర్స్ రూపం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకు, అలా విజువల్గా చూస్తూ నేర్చుకుంటారు. ద సెకండ్ కేటగిరీ ఈజ్ ఆడిటరీ లెర్నర్స్. దే లెర్న్ బై లిజనింగ్, వినటం ద్వారా నేర్చుకుంటారు. వినటం ద్వారా అంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్తున్నట్టు బాగా వినటం ద్వారా నేర్చుకుంటారు. ఇంట్లో కూర్చున్నప్పుడు చదువుతున్నప్పుడు లౌడ్గా చదువుతారు, వాళ్ళకు వినపడే విధంగా చదువుతూ నేర్చుకుంటారు, రికార్డ్ చేసుకొని వింటూ నేర్చుకుంటారు. ఇలా దే ఆర్ కాల్డ్ ఆడిటరీ లెర్నర్స్. ద థర్డ్ కేటగిరీ ఈజ్ కినెస్థెటిక్ లెర్నర్స్. కినెస్థెటిక్ లెర్నర్స్ దే లెర్న్ బై ఫీలింగ్, ఫీలింగ్ ద్వారా నేర్చుకుంటారు. అంతర్గతంగా అనుకుంటూ, మనసులో అనుకుంటూ, ఫీల్ అవుతూ, రోల్ ప్లేయింగ్ చేస్తూ ఇలా నేర్చుకుంటారు. వీళ్ళని కినెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. అయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే విజువల్గా, ఆడిటరీగా, కినెస్థెటిక్గా ఈ మూడు రకాలుగా ఉపయోగిస్తూ మీరు నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం చదివింది చదివినట్టుగా గుర్తుండే అవకాశం ఉంటుంది, అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని ఉపయోగించి మీరు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. నౌ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఏ స్మాల్ స్టోరీ. దిస్ ఇస్ మాంక్ అండ్ మంకీ స్టోరీ. మాంక్ అంటే సన్యాసి, మంకీ అంటే మీకు తెలుసు కోతి. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ కోతి ఆ సన్యాసి వెంట పడుతుంది. అప్పుడు ఈ సన్యాసి పరిగెత్తుతూ ఉంటాడు, ఆ సన్యాసి వెంట కోతి వెళ్తుంది, కోతి పరిగెడుతుంది. సన్యాసి పరిగెత్తుతూ ఉంటాడు, కోతి అతని వెంట పడుతూ ఉంది. ఇలా నడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఒక స్వామీజీ అక్కడికి వచ్చి చూసి ఆ మాంకుని, సన్యాసిని, అక్కడ ఆగు, నువ్వు అలా పారిపోకు, అలా పారిపోతున్నంతకాలం అది నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది, ఆగు అనగానే అక్కడ ఆగేసి దాన్ని తరిమి కొట్టు అంటాడు. ఇమీడియట్గా రిటర్న్ చూసేసి హై అని గట్టిగా అనగానే అది మంకీ పారిపోతుంది. అంటే ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏదైనా సమస్య, ఇక్కడ సమస్య మాంకుకు వచ్చింది, అంటే సన్యాసికి వచ్చింది. ఏం సమస్య? కోతి రూపంలో వచ్చింది, కోతి వచ్చింది. కోతి పరిగెత్తుతున్నంతకాలం తను పరిగెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే తిరిగి దాన్ని కొట్టడం జరిగిందో ఆ కోతి పారిపోతుంది. అంటే ఇక్కడ సమస్య పరిష్కరించబడ్డది. అయితే మనము సమస్య వచ్చినప్పుడు మనం పారిపోదామా పరిష్కరిద్దామా? పరిష్కరిద్దాం. ఎస్, వెరీ గుడ్. ఎలా పరిష్కరించుకోవాలి? ఇక సమస్య ఏంది? చాలామందికి సమస్య ఏంటంటే ఎగ్జామ్స్ సమస్య, భయం, ఫోబియా. ఎగ్జామ్స్ దగ్గర అవుతున్న కొద్దీ భయపడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. ఈ సమస్య నుండి మనం పారిపోవాలా పరిష్కరించాలా చెప్పండి. పరిష్కరిద్దాం. వెస్, వెరీ గుడ్. పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఐ కెన్ డూ దిస్, నేను చదవగలను అని ఆత్మవిశ్వాసంతో మనం ఎప్పుడైతే చదువుతామో, ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే మనం పనిచేస్తామో, చదువుతామో, అర్థం చేసుకుంటామో, వింటామో, ఈ చదివిన స్కిల్స్నన్నీ ఉపయోగించుకుంటామో, అప్పుడు చదివిన చదివినట్లుగా గుర్తుంటుంది. ఆ సమస్య, ఎగ్జామ్ అనే సమస్య మన నుండి పారిపోతుంది. దానికి ఫస్ట్ ఐ కెన్ డూ రీడ్ అని మీరు మనసులో అనుకోవాలి. ప్రతిరోజు ఐ కెన్ డూ అనుకోవాలి. అప్పుడు మీకు శక్తి వస్తుంది. మీరు చదివిన విషయాన్ని ఒక చిన్న పేపర్ మీద రాసుకుంటూ, డ్రాయింగ్ చేసుకుంటూ, మీరు చదివిన విషయాన్ని, కొత్త విషయాన్ని పాత విషయంతో లింక్ చేసి చదువుకోవటం ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే పాత విషయంతో లింక్ చేసి చదువుతున్నప్పుడు అప్పుడు మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. అలా లింక్ చేసి చదువుకోవడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మీరు నైట్ చదువుతున్నప్పుడు కొంతమంది బాగా నిద్ర వస్తుంది సార్, ఏం చేయాలంటారు? ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, రబ్బర్ టెక్నిక్. మీ ఫింగర్కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు నిద్ర వస్తుందో జస్ట్ రబ్బర్ని ఇలా పుల్ చేసి వదిలిపెట్టండి.
కొద్దిగా నాకు పెయిన్ వస్తుంది, మళ్ళీ మీకు నిద్రపోతుంది. ఆ టెక్నిక్ ఉపయోగించండి. ఆ తర్వాత మీరు చదివింది వేరే వాళ్లకు మీరు చెప్పండి, మీకు తెలిసిన విషయాన్ని చెప్పండి. షేర్ యువర్ నాలెడ్జ్ టు అదర్ స్టూడెంట్స్. మీరు చదివింది మీ ఫ్రెండ్స్ చెప్పండి. చెప్పడం వల్ల మీకు బాగా గుర్తుంటుంది. ఆ తర్వాత అదేవిధంగా మీకు తెలియని ఆన్సర్ని, క్వశ్చన్ని మీ ఫ్రెండ్ ద్వారా అడిగి మీరు వినండి. అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పెడతారు అని వెయిట్ చేయకుండా ఎగ్జామ్స్ మీరే టెస్ట్ యువర్ సెల్ఫ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి, మీ ఫ్రెండ్ని పిలిచేసి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ అడగమనండి. మొత్తం అడుగుతాడు, మీరు ఆన్సర్స్ అతనికి చెప్పండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ని అడగండి, అతను ఆన్సర్ చెప్తాడు. ఎందుకు ఈ విధంగా చేయమంటున్నానంటే, మీకు ఎక్కడైతే గుర్తురావో, ఎక్కడైతే మర్చిపోతారో ఆ పాయింట్స్ని మీరు మళ్ళీ రివిజన్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది, ఇంట్లో ఎగ్జామ్ హాల్లో ఉండదు. కాబట్టి టెస్ట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎగ్జామ్, దిస్ ద వెరీ వెరీ గుడ్ మెథడ్. మీరు పడుకునే ముందు ప్రతిరోజు ముఖ్యంగా 3 sentences నోట్బుక్లో రాసుకోవాలి, మనసులో అనుకోవాలి. యు హావ్ టు డూ 2 things. నోట్బుక్స్లో రాయండి, మీ నోట్బుక్స్ ఆర్ డైరీలో రాయండి, మనసులో అనుకోండి. ద ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్ పర్సన్. నెంబర్ 2, ఐ ఆమ్ డూయింగ్ బెస్ట్. నెంబర్ 3, ఐఎమ్ ఏ విన్నర్. ఇలా మీ డైరీలో కానీ నోట్స్లో కానీ రాయండి, మనసులో అనుకోండి, అలా పడుకోండి. ఓకే, మీకు తెలియకుండానే మీకు శక్తి వస్తుంది. థ్యాంక్ యూ.